మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్ లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. మకర సంక్రాంతిని మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో బాగా జరుపుకుంటారు. సంక్రాంతి లేదా సంక్రమణం అంటే మారటం అని అర్థం. సూర్యుడు రాశిలో ప్రవేశించడాన్ని సంక్రమణం అంటారు. అయితే మనకు 12 రాశులు ఉన్నాయి. ఈ 12 రాశులలోకి సూర్యుడు ప్రవేశించే క్రమంలో మనకు 12 సంక్రాంతులు వస్తాయి. సూర్యుడు సంక్రమణం జరిగేటప్పుడు సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ సంక్రాంతి అంటారు. ఇలా ప్రతి మాసం ఒక సంక్రాంతి ఉంటుంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన కాలమే మకర సంక్రమణం. మకర సంక్రాంతి నుండి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. ఆ తరువాత కుంభ, మేన, మేష, వృషభ, మిథున రాశులలో కొనసాగినంత కాలం ఉత్తరాయణ పుణ్యకాలం. ఆ తరువాత కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన దగ్గర నుండి మొదలై ఆ తరువాత సింహ, కన్య, తుల, వృచ్చకం, ధనువు రాశులలో కొనసాగినంత కాలం దక్షిణాయనము. కాబట్టి 6 నెలల దక్షిణాయనము దేవతలకు ఒక రాత్రి, 6 నెలల ఉత్తరాయణం దేవతలకు ఒక పగలు. కాబట్టి దేవతలు మేలుకునే కాలం ఉత్తరాయణ పుణ్యకాలం. అందువల్లే భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలం వరకు వేచి ఉండి మరణించాడు. ఈ సంక్రాంతి నుండి ఈ 3 రాశుల వారికి కష్టాలన్నీ తీరి ధనలాభం కలగనుంది. అందులో మొదటిది మకర రాశి. ఈ సంక్రాంతి నుండి మకర రాశి వారికి పట్టిందల్లా బంగారమే అన్నట్లు ఉంటుంది. వీరికి సంక్రాంతి నుండి ఆర్థిక ఇబ్బందులు తీరి ఏ పని చేసినా కలిసి వస్తుంది. ఈ రాశి అధిపతి శని భగవానుడు. ఆరోగ్య విషయంలో కూడా చక్కగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు మంచి కాలం రానుంది. ప్రమోషన్లు వస్తాయి. ఎంతో కాలంగా వేచి ఉన్న పెండింగ్లో ఉన్న పనులు నెరవేరతాయి. విద్యార్థులు కూడా వారు ఆశించిన ఫలితాలు పొందుతారు. వీరు వెంకటేశ్వర స్వామి ఆరాధన వల్ల ఇంకా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. తరువాత మేషరాశి. మేషరాశి వారికి సంక్రాంతి నుండి అన్ని విషయాలలో అదృష్టం కలిసి రానుంది. వీరికి వ్యాపారంలో ఉండే ఒడిదుడుకులు పోయి లాభాల బాట పడతాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు, ఇంట్లో గొడవలు పోయి అన్నీ సంతోషాలే ఉంటాయి. వీరు పడిన కష్టాలకు ప్రతిఫలం వచ్చే కాలం ఇదే. పెట్టుబడులు మంచి ఫలితాలను ఇస్తాయి. భూసంబంధ కొనుగోళ్ల వల్ల ధనలాభం కలుగుతుంది. వీరికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, లక్ష్మీదేవి ఆరాధన వల్ల అన్ని సమస్యల నుండి అధిగమించి ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. తరువాత వృషభరాశి. వృషభరాశి వారికి అధిపతి శుక్రుడు. వీరికి కూడా ఈ సంక్రాంతి నుండి అన్ని శుభాలే జరుగుతాయి. కష్టాలన్నీ తీరి ఆర్థిక ఇబ్బందులు తొలగి మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి. వ్యాపారస్తులకు అనువైన కాలం ఇదే. నిరుద్యోగులు ఎంతో కాలం నుండి వేచి ఉన్న శుభదినం రానుంది. మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది. వీరికి శివారాధన వల్ల ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఏ రాశి వారైనా సంక్రాంతి రోజు గోవును దర్శించి గోవుకు పశుగ్రాసం, శనగలు తినిపించి గోవు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం వల్ల అందరికీ ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.